రాజకీయాల్లోకి రవి ప్రకాష్. మన దేశంలో లిఖించబడని ఒక చట్టం ఉంది. ఏ రంగంలోనైనా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని కాస్త డబ్బు సంపాదిస్తే చివరికి వాళ్ళు ప్రజాసేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చేస్తారు. సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు ఎందరో రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ఫుల్గా రాణించారు. జర్నలిస్టులు కూడా వీరికి అతీతం కాదు. మన దేశంలో కూడా ఎంజే అక్బర్, అరుణ్ శౌరి, రాజీవ్ శుక్లా, చందన్ మిత్ర, షజియా ఇల్మి, మనీష్ సిసోడియా, ఆశిష్ కేతాన్ వంటి వారు రాజకీయాల్లోకి వచ్చి దిగ్విజయంగా రాణిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా కె కేశవరావు వంటి వారు ఉన్నత స్థితికి చేరారు. ఇటీవల TV9 గ్రూప్కు చెందిన TV1 ఎడిటర్ చంటి క్రాంతి కిరణ్ కూడా టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా మారారు. ఇక ఇప్పుడు మరో జర్నలిస్ట్ TV9 మాజీ CEO రవిప్రకాష్ వంతొచ్చింది. గత కొద్ది రోజులుగా TV9లో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. CEOగా ఉంటూ సంస్థ నిధులు మళ్లించడం, ఫోర్జరీ సంతకాలతో షేర్ హోల్డర్లను మోసం చేయడం వంటి కేసుల్లో ఇరుక్కున్నారు. దీంతో ఆయనను TV9 CEOగా తొలగించారు. అయితే రవిప్రకాష్ పోలీసులకు కూడా చిక్కడం లేదు. ఇదిలా ఉండగా రవిప్రకాష్ త్వరలోనే పొలిటికల్ అరంగేట్రం చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన రవిప్రకాష్ పుట్టింది మాత్రం కోల్కతా. కమ్మ సామాజిక వర్గానికి చెందిన రవిప్రకాష్ జర్నలిస్టుగానే కాక తన స్వచ్ఛంద సంస్థ ద్వారా పెద్ద ఆసుపత్రిని నిర్మించారు. ఈ ఆసుపత్రి నిర్మాణంలో కూడా నిధుల వ్యవహారంలో రవిప్రకాష్పై పలు ఆరోపణలు వచ్చాయి. కొన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు సాయం చేశారట. ఇదంతా పొలిటికల్ ఎంట్రీలో భాగమేనని అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి సన్నిహితంగా ఉండే రవిప్రకాష్ రాజకీయాల్లోకి రావడం ఖాయమేనని, ఇప్పుడు వచ్చిన వివాదాలు సద్దుమణిగిన తరువాత రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తారని ఏపీ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇవన్నీ కేవలం ఊహాగానాలేనా, నిజంగానే రాజకీయాల్లోకి వస్తారా అనేది తెలియాలంటే రవిప్రకాష్ ముందు ఈ వివాదాల నుంచి బయటపడాల్సిందే. ఆయన మిత్రులు మాత్రం రవిప్రకాష్ రాజకీయాల్లోకి రావడం ఖాయమంటున్నారు.